Okay, compulsion two. The structure is compulsion two. Okay, so it is or it was, present or past. It is or it was plus adjective plus compulsion. Adjective means this one, my. For I, my. For you, your. For they, their. For he, his. For she, her. For it, its. Okay, for Ravi, Ravi's. For Padma, Padma's. Okay, అలా యాడ్జెక్టివ్ చేయాలన్నమాట. ఐకి మై చేయాలి, యూకి ఎవర్ చేయాలి, వీకి అవర్ చేయాలి, దేకి దేర్ చేయాలి, హీకి హిజ్, షీకి హర్, ఇట్కి ఇట్స్, రవికి రవీస్, పద్మ పద్మాస్. ఓకే, లైక్ దట్. నౌ ది స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఆబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ టు పర్ఫార్మ్ ఏ సర్టన్ యాక్షన్. అంటే ఒక పని కంపల్సరీగా చేయాలి అనే ఉద్దేశంలో చెప్పాలి అనుకున్నప్పుడు, like a duty, it's like a duty and cheppal anukunnappudu, this structure is useful to us to write. Okay, let's see how we can use this structure. It is my compulsion to help, ante idi na avasaram, idi na compulsion, nik help cheyali. It was your compulsion to explain, idi nu tappakunda nuve explain cheyali. It was your compulsion, your compulsion. It is his compulsion to succeed. Adar compulsion enti, tappakunda gelavali, సక్సెస్ అవ్వాలి, సక్సెస్ పొందాలి. ఇట్ ఈజ్ మై కంపల్షన్. ఏంటి నా కంపల్షన్ ఏంటి? టు లెర్న్. ఓకే, స్ట్రాంగ్ సెన్స్, స్ట్రాంగ్ సెన్స్ అనమాట. ఓకే, స్ట్రాంగ్లీ హియర్ ఇట్ ఈజ్ యూస్డ్. స్ట్రాంగ్ గా చెప్పడానికి ఈ యొక్క కంపల్షన్ అనేది కంపల్సరీ అంటాం కదా, కంపల్సరీ అంటాం కదా, అటువంటిది ఈ కంపల్షన్ అనమాట. ఓకే, ఇట్స్ మై కంపల్షన్ టు లెర్న్. ఏంటా నా కంపల్షన్? తప్పకుండా నేర్చుకోవాలి అని. ఇట్ వాజ్ హర్ కంపల్షన్ టు అప్లైస్. ఏంటి ఆ కంపల్షన్? ఆమెకు క్షమాపణ అడగాలి ఆమె. అది ఓకే, కమ్ ఆన్. ఇట్ ఈజ్ మై కంపల్షన్. లెర్న్ ఇంగ్లీష్. ఇట్ ఈజ్ మై కంపల్షన్ టు లెర్న్ ఇంగ్లీష్. కమ్ ఆన్. Compulsion to clean the city. Our compulsion. It is our compulsion. లేదంటే గవర్నమెంట్స్ కంపల్షన్, లేదంటే మున్సిపాలిటీ కంపల్షన్ చెప్పాలి. ఎవరు అనేది చెప్పాలి మీరు అక్కడ. మున్సిపాలిటీస్. Compulsion to clean the city. To clean. Fine. Next. It is government compulsion to government's compulsion to away the stray dogs. Away the stray dogs kaduga em cheyali? Stray dogs em cheyali? దూరంగా పెట్టాలి అనుకుంటున్నారా? కీప్ అవే. కీప్ అవే. ఓకే, కీప్ అవే ద స్ట్రే డాగ్స్. ఓకే, ఫైన్. నెక్స్ట్. It is my compulsion to talk English. It is my compulsion. Okay, fine. Next.
It is my compulsion to help the poor people. Okay, my. ఇక్కడ పూర్ అంటే ది పూర్ అంటే ఇక పూర్ పీపుల్ అని అర్థం. అంటే రాయకూడదు అని కాదు, రాయొచ్చు కానీ దాని అర్థం అదే. ఇక ది చేర్చారు కదా. ఇట్ ఈస్ హర్ కంపల్షన్ టు ప్రాక్టీస్ ద గేమ్. ప్రాక్టీస్ గేమ్. లర్న్ మోర్. పెంచుకుంటారా? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్. ఇట్ ఈస్ రామాస్ కంపల్షన్ టు కిల్ ది రావణ. ఓకే ఫైన్. ఓకే, హావ్ యు అండర్స్టూడ్? సార్. ఓకే.